ఇదిగోమ్మా. మారేనా? అవునమ్మా. ఏసి ఉందా? ఏసీలోనే ఉంటుందమ్మా, రా ఎక్కు. కాలు పెట్టి, రెండో కాలు ఇక్కడ పెట్టు, నేను తిప్పుతాను, నువ్వు పైకి కేచ్చు. విజయ్ కుమార్. విజయ్ కుమార్ రెండు పేర్లు ఏమిటి? ఒకటి సరిపోదా? నేను విజయ్ అనే పిలుస్తాను. నీ ఇష్టం అమ్మా, అలాగే పిలు. అవును, మీ డాడీ ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. ఎలా ఉంటారు? నువ్వు చూసావా? లేదు, మా తాతే చెప్పారు. ఈ డబ్బున్న వ్యతవలకి అబద్ధం కూడా అమెరికాలో ఇలా చెప్తే గానీ వర్కౌట్ కాదు. ఏం లేదు, నీ క్లాస్ లో నువ్వే ఫస్టా? అవునమ్మా, నీకే ఆటలంటే ఇష్టం? అది కాదమ్మా, ఏం పొగర్రా, స్వప్న చెప్పిందే కరెక్ట్. మన దిగమ్మా. ఎందుకు? ఆకలేస్తుంది కదా, టిఫిన్ చేద్దాం. ఎక్కడ? అదిగో అక్కడ. అది కాదమ్మా, ఇంకా 40 ఏళ్ల వరకు ఏమీ దొరకదు. అసలు ఇక్కడ చాలా బాగుంటుందమ్మా, మా అమ్మవి కదూ రా అమ్మ. థ్యాంక్ యూ దింపన. ఎందుకమ్మా? నేను డ్రెస్ మార్చుకోవాలి. ఏ, ఇది బానే ఉంది కదా. ఏం సేవలు చేయించుకుంటుందిరా బాబు. ఇస్తానుండు. ఇదా ఓకేనా? ఏంటి?
నాకు అర్థమైందమ్మా, ఏర్పాటు చేస్తాను పద. హాయ్ బేబీ. విన్నావుగా, అందరిని చూసి నవ్వడమేనా? ముయ్ చెప్పానమ్మా. వాడి వల్ల నీకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది కదమ్మా, అందుకని. నీలో ఉన్నది నా రక్తం. ఆ రక్తంలో ఒక్క బొట్టు కూడా అక్కడ చూసే అధికారం ఎవరికీ లేదు. నీకు చిన్న దెబ్బ తగిలినా నేను చూడలేను. కాసేపు ఇక్కడ ఆడుకుని వెళ్దాం.
అక్కడ చేద్దామా? చల్లగా ఉన్నాయా? అవును చల్లగా ఉన్నాయి, కానీ ఇక్కడ కాదమ్మా. కోసం ఏం తెచ్చానో చూడు. షర్టమ్మా, నిక్కర్ కూడా తెచ్చానమ్మా. ఆగస్ట్ 15. అవును చెప్పాలి. వచ్చే ఊరు నుంచి మమ్మీకి ఫోన్ చేసి చెప్దువు గానీ.